అత్యాచారం హత్య ఘటన పట్ల నిరసనగా కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. దహేగం మండలానికి చెందిన సహస్ర దారుణ హత్యను నిరసిస్తూ రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి మానవ మృగాలకు తావు లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సహస్ర కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిన్న జరిగిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. బేగం మండల కేంద్రానికి చెందిన కూలీ దంపతులు వారి బిడ్డ సహస్ర చిన్నారి 6 సంవత్సరాల పాపను అపహరించిన దుండగుడు అత్యాచారం చేసి చంపడం జరిగింది. వెంటనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. అట్లనే నిందితుని కఠినాది కఠినంగా శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆయన గురి శిక్ష పడే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోనైనా ఇటువంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చని మేము అనుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలి. సమాజంలో ఇటువంటి పొరపాట్లకి ఇటువంటి విపరీతమైన చర్యలు పాల్పడే వారికి స్థానం ఉండనే ఉండవద్దు అని విషయం గుర్తించాలి. కోర్టు కూడా ఈ స్పెషల్గా ఈ విషయాన్ని గుర్తించి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాను. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా ఉపేక్షించారు.